హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. ఏపీ ఎన్నికల్లో సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఒక పర్టికులర్ క్యాస్ట్ అంశమే హైలైట్ అవుతూ వస్తుంది. మెజారిటీ సామాజిక వర్గం ఉన్న కాపు ఓట్ బ్యాంక్ ఎటువైపు మొగ్గు చూస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. అయితే ఇలాంటివి ఈక్వేషన్స్ ఎంతమంది చెప్పినా పొలిటికల్ పండిట్స్ కానీ రాజకీయ విశ్లేషణ ఎన్ని ఉన్నా సరే, ఎందుకంటే కాపు ఓట్ బ్యాంక్ ఎటుంటే అదే అధికారంలోకి వస్తుంది. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు కాపులు మొగ్గు చూపారు. 2019 ఎన్నికల్లో వచ్చేసరికి సీన్ అంతా రివర్స్ అయిపోయింది. జనసేన కూటమితో టీడీపీతో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక పరిస్థితుల్లో కాపులంతా వైసీపీ మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో మాత్రం క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు కాపులు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన పై ఎత్తు నుండి మద్దతు ప్రకటించినప్పటికీ కూడా కాపులు మాత్రం మాట వినలేదు. తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. రాయలసీమలో టీడీపీ వెనుకబడిన మిగతా ప్రాంతాల్లో గెలుపు మాత్రం కాపు ఓటు బ్యాంక్ కారణమన్న విశ్లేషణలు కూడా చాలా ఉన్నాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పట్టించుకోలేదు. కాపులకు ఇస్తామన్న రిజర్వేషన్ల విషయంలో కూడా కాస్తంత జాప్యం జరిగిందని చెప్పాలి. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నా టీడీపీ అధికారంలో ఉన్నా కానీ కాపులు ప్రత్యేకంగా వీళ్ళు చేసిందంటూ ఏమీ లేదు. దీంతో కాపు ఉద్యమం పతాక స్థాయికి చేరింది. కాపుల్లో ఒక రకమైన ఆగ్రహానికి కారణమైంది. ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు మారాయి, ఇప్పటివరకు కూడా మా బాధను ఎవరు పట్టించుకోలేదు, సో మేము ఎవరి వైపు ఉండాలని చెప్పి ఒక ఆవేదనతో కాపులు రగిలిపోయారు. 2014 ఎన్నికల్లో పవన్ సూచన మేరకే మద్దతు తెలిపిన కాపులు 2019 ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకున్నారు. వైసీపీకి వైసీపీ వైపు టర్న్ అయిపోయారు. సో ఫైనల్గా వైసీపీ గెలుపుకి వీళ్ళు బాటలు వేశారని చెప్పాలి. అయితే గత 5 ఏళ్లలో కాపుల విషయంలో జరిగిన పరిణామాలతో వారు కలత చెందారు. అందుకే ఈ ఎన్నికల్లో కాపులు ఎటువైపు వెళ్తారన్నది చాలా చర్చనీయాంశంగా మారింది చెప్పుకోవాలి. అయితే కొద్ది రోజుల కిందటి వరకు తటస్థంగా ఉన్న కాపులు ఇటీవల కాలంలో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. కూటమికి సైతం మద్దతు ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పవన్ బలంగా నిలబడటం, వైసీపీ పోరాటం చేస్తుంటూ స్ట్రాంగ్ ఒక డెసిషన్కి వచ్చారని చెప్పాలి. అటు మెగా ఫ్యామిలీ అంతా ప్రచారంలోకి వస్తుండటంతో జనసేనతో పాటు కూటమి వైపు వెళుతున్నారు. కూటమి ఏర్పడితే పవన్ యాక్టివ్ రోల్ పోషించడం, సీట్లు తక్కువ తీసుకున్నందుకు గల కారణాలు చెప్పడం, కూటమి ఎందుకు అధికారంలోకి రావాలో వివరించడం వంటివి చాలా ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. కూటమిలో కాకుండా టీడీపీలో కూడా పవన్కు అత్యంత ప్రాధాన్యత దక్కుతుంది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు లోకేష్ అన్నట్లు వ్యవహారం నడిచేది. కానీ ఒక పద్ధతి ప్రకారం లోకేష్ను పక్కకు పెట్టి పవన్కు ప్రాధాన్యత పెంచారు టీడీపీ అధినేత. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఒక రకంగా కాపులు సంతృప్తి ఉన్నారని చెప్పాలి. అందుకే కూటమి వైపు టర్న్ అయినట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఫస్ట్ నుంచి కూడా కాపులు ఏ పార్టీతో కూడా లేరు. వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ కుల ప్రయోజనాలు, వాళ్ళు ఎవరైతే వాళ్ళ కుల పెద్దలు లైక్ ముద్రగడ పద్మనాభం కానివ్వండి, హరిరామ చౌకయ్య కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఏ చెప్తే చేశారు. కానీ ఇప్పుడు కాపుల్లో కాస్తంత రాజకీయ చైతన్యం వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ అయితే మనకి మన ఆశల్ని మన అవసరాలను తీరుస్తుందో ఆ పార్టీకి ఓటేయాలని చెప్పి. సో ఇప్పుడు ఫైనల్గా కాపులు కాపు నేతలంతా కూడా టీడీపీతో అంటే జనసేన ఈ కూటమితో నడుస్తున్నారని చెప్పుకోవాలి. సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.